ఆర్మూర్లో అత్యధికంగా పసుపు పంట పండించడానికి పెట్టిన పెట్టుబడులు రావడం లేదని ఉద్యమ సమితి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బుల్లెట్ రామరెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నేడు భారతదేశంలోనే మొట్టమొదటిగా పసుపు పండే ప్రాంతం, అత్యధిక పసుపు పండే ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం. గత సంవత్సరం ఈ సంవత్సరం ఆర్మూరు ప్రాంతంలో వర్షం ఎక్కువ అవడం వల్ల పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి 1,20,000 పెట్టిన పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి వాడ దేవుడేరు. నేడు చూసినట్టయితే మరి దాన్ని తవ్వి పసుపు కొమ్ములు రిక్కి దాన్ని ఉడకబెట్టి మార్కెట్ తీసుకుపోయిన పరిస్థితులు వెళ్తే అంతే మారదని చెప్పి రైతు ఈరోజు దిగులు పడే పరిస్థితి ఉంది. మరి రైతు పసుపు పంట 1,00,000 ఖర్చు పెట్టి దొంగలానికి 40,000 ఖర్చు పెడితే మరి ఆ పైసలు కూడా లేని పరిస్థితిలో రైతు తీవ్ర ఆర్మూరు ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్మూరు ప్రాంత రైతులకు మరి పసుపు మీద బ్యాంకర్లు రుణాలు ఇచ్చి ఆ రుణాలకు ఇన్సూరెన్స్ కట్టేయడం జరుగుతుంది. 1,00,000 ఇన్సూరెన్స్ కట్టేస్తారు. 6,000 ఇన్సూరెన్స్ మరి ఎవరికి ఇస్తుండ్రు? ఈరోజు ప్రత్యక్ష చూసినట్టయితే ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో సర్వే చేసి మరి పసుపు పంట పరిశీలించి మరి బ్యాంకర్ నుంచి ఇన్సూరెన్స్ ఇప్పించే ప్రయత్నం చేయాలా. ఎందుకంటే ఒక మనిషికి ఇన్సూరెన్స్ కట్టుకుంటే వాడు కేవలం 300 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే అతని ప్రమాదంలో చనిపోతే మరి 4-5 లక్షలు లేచే పరిస్థితి ఉంది. మరి 6,50,000 ఇన్సూరెన్స్ కట్టేస్తే మరి 8 లక్షలు రావాలి. మరి పేరుకే బ్యాంకర్ ఇన్సూరెన్స్ కట్టేస్తారు తప్ప మరి ఏ రైతుకు కూడా ఇంతవరకు ఇన్సూరెన్స్ అందిన పాపన అవ్వలేదు. తక్షణమే రైతుకు పంట నష్టపోయింది కాబట్టి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ తెలంగాణ ఉద్యమ సమితి తరఫున ఆ ఉద్యమం చేసి మేము రైతుల మీద సాధించుకున్నామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. రైతుల్ని తక్షణం ఆదుకోవాలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై రైతుల్ని సేవ చేయాలా. జై రైతన్న.